తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం అట్టహాసంగా చేసి జాతికి అంకితం చేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాజాగా పార్లమెంటులో జరిగిన చర్చ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందా కాలేదా అన్న అనుమానాలు కలిగిస్తోంది. ఇంతకీ కాళేశ్వరం విషయంలో ఆసక్తికర సీక్రెట్స్ ను బయటపెట్టింది కేంద్రం. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు కేంద్ర మంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావటానికి 30,000 కోట్ల భారీ మొత్తం అవసరమని చెప్పి షాకింగ్ విషయం వెల్లడించారు. ఇక ఈ విషయం విన్న వాళ్ళంతా మొన్ననే కదా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం చేసి జాతికి అంకితం చేశారు, ఇంకా పూర్తి కాలేదని కేంద్ర మంత్రి చెప్తారేంటని ఆశ్చర్యంగా అనిపించిన అసలు విషయం తెలిస్తే అవాక్ కావాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి మరో 30,000 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర మంత్రి సభలో పేర్కొన్నారు. కేసీఆర్ మిత్రపక్ష పార్టీ ఎంపీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎంత మేర నిధులు ఇంకా అవసరమవుతాయని అడిగిన ప్రశ్నకు సమాధానంగా 30,000 కోట్ల భారీ మొత్తం అవసరమవుతుందని చెప్పారు. 2019 జూన్ నాటికి ఈ ప్రాజెక్టు కోసం 50,481 కోట్లు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇంకా 30,000 కోట్లు అవసరమని తెలిపారు. సగం పూర్తయిన ప్రాజెక్టుకే ఇంత హడావిడిగా కేసీఆర్ ఎందుకు శంకుస్థాపన చేశారు అన్న ప్రశ్న కేంద్ర మంత్రి చెప్పిన విషయంతో చాలా మందికి ఉత్పన్నమవుతుంది. ఇక కాళేశ్వరం విషయంలో కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని చెప్పిన కేసీఆర్ మాట నిజమా లేక కేంద్రం చెప్తుంది నిజమా అన్న అనుమానం కూడా కలగక మానదు.